అచ్చెమ్మనాయుడు అనే అచ్చెమ్మనాయుడు గారు ఆయన మాటలు నిజంగా ఎవరైనా వింటే అసలు చదువు ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకొని వచ్చి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో తర్వాత మీరు చెప్పండి. ఓకే, అసలు మీరు మాట్లాడిన తీరు నేను కాబట్టి వింటూ ఉన్నా. ఒక్కటి చేసి ప్రజా సమస్యలన్నీ తప్పుదావు పట్టిస్తూ మాట్లాడడం మీకు మాత్రమే చెల్లుబాటు అవుతా ఉంది. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. ఇదే అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి 2019 నుంచి 2004 దాకా తీసుకోండి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, బడ్జెట్ స్పీచ్ ఎన్నిసార్లు మాట్లాడారు, బడ్జెట్ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు, గవర్నర్ స్పీచ్ ఎన్నిసార్లు మాట్లాడారు ఒకసారి తెలుసుకోండి, తర్వాత మీరు మాట్లాడండి. ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తి ఈధర్ బడ్జెట్ మీద అయినా మాట్లాడతారు లేదా గవర్నర్ స్పీచ్ మీద అయినా మాట్లాడతారు, రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడతారు అన్నది సాంప్రదాయం. సాంప్రదాయం తెలిసి కూడా తెలియనట్టుగా అదేదో అబద్ధం అన్నట్టుగా దాన్ని కూడా వక్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నది మీరు. మొత్తానికి రూల్స్ తెలుసుకోవాల్సింది మీరు. ఇవాళ రూల్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, రూల్స్ తెలుసుకోవాల్సింది మీరు, తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ దీని గురించి మీరు తెలుసుకో, తర్వాత మాట్లాడండి. గత చరిత్ర ఒకసారి తెలుసుకోండి.